హలో పిల్లలు, గుడ్ మార్నింగ్. రైట్, ఇప్పుడు మనం తెలుగు శనగ పాఠంలో కొన్ని అక్షరాలతో ఆటలాడుకున్నాం కదా. మనం ఇప్పుడు మనం ఎలా రాయాలో చూద్దాం. రాసేటువంటి అంశాలన్నింటినీ కూడా నేను జాగ్రత్తగా ఇక్కడ చూసుకుంటూ నేను ఎక్కడెక్కడ రాస్తున్నానో అక్కడ మాత్రమే రాయాలి. అలా రాసినట్టయితే మీకు ఈజీగా ఉంటుంది. సో శనగ పాఠంలో మనకి ఏం రాసేయడం చెడు మొట్టమొదటిగా చూడండి. ఇక్కడ కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి, కలిపి చదవండి అని ఇచ్చాడు. సో చుక్కలు కలుపుతూ ఏ అక్షరం ఎలా రాయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మీకు చెప్తాను. ఈ శనగ అనేది శా అక్షరం కొద్దిగా మెలకుగా ఉంటుంది, దీన్ని జాగ్రత్తగా చూడండి మీరు. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి చుక్కలు కలుపుతూ? కింద నుంచి స్టార్ట్ చేయాలి. కింద నుంచి ఇలా స్టార్ట్ చేస్తూ ఇక్కడ నుంచి ఇలా మెలక తిప్పి ఇలా అనాలి. ఇది శా అవుతుంది అన్నమాట. సో ఇది నా నా ఎలా రాయాలి చూద్దాం. ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చి ఇలా రాయాలి. మెల్లగా చుక్కలు కలిపినట్లయితే మీకు గుండ్రంగా రాయటం వస్తుంది అక్షరాలు. సో నాలాగా కాకుండా ఇంకా మీరు చక్కగా గుండ్రంగా రాయండి, సరేనా? సో ఇది షా, ఇది నా, గా. కొన్ని చోట్ల చుక్కలు మిస్ అయితేనే ఖచ్చితంగా చుక్కల మీద రాయండి కనిపించేదాకా. పెన్సిల్ ఒకవేళ లైట్గా ఉన్నట్లయితే ఇంకా కొంచెం దాన్ని రెండోసారి రాయండి దాని మీద. అంతేగాని మళ్ళీ పుస్తకం పేజీ చినిగిపోయేదాకా రాయొద్దు, సరేనా? ఇలా అక్షరాలు ఇలా చుక్కను కలుపుతూ ఇలా గీసేయండి. ఇది సా, ఇది నా, ఇది గా, శనగా. రైట్. ఇప్పుడు ఇంకొకటి కా. కా అంటే ఏం లేదు, సింపుల్గా ఎస్ లాగా రాసేసి మీరు పైన రైట్ కొట్టడానికి తలకట్ట అన్నమాట. ఇలా ఎస్ రాసేసి పైన రైట్ కొట్టడం. జాగ్రత్తగా చుక్కలు మీరు రాసినట్టు మీకు గుండ్రంగా రాయడం అలవాటు అవుతుంది. ఓకేనా? కా. ఇంకా మీకు ఇది తెలుసు కదా, తబలలో రాస్తున్నాను మనం లా. లా అయితే అందరు ఎంత చక్కగా ఎంత గుండ్రంగా రాస్తారు, మీరు వెరీ గుడ్. నాకే రైటింగ్ సరిగా రావట్లేదు, రైటింగ్ రాత మంచిగా లేదు నాకు. ఓకే, మీరు చాలా బాగుంటుందంట, మీ టీచర్స్ అందరు చెప్తున్నారు నాకు ఫోన్ చేసి. మా పిల్లలు చాలా చక్కగా రాస్తున్నాను. ఇలా ఇక్కడ మనం శా ఉంది, శా పక్కన సున్నా రాసాం కదా. శా పక్కన సున్నా రాస్తే ఏమని చెప్తాం మనందని? శం, కలశం, కా లా శం, కలశం. శం, కా లా శం, కలశం. ఇక్కడ షా తా కం, శతకం. షా తా కం, శతకం. షా తా కం, శతకం. షా తా కం, శతకం. ఇలా రాయండి. సో ఇలా రాసిన తర్వాత మీరేం చేస్తారంటే మీ టీచర్ దగ్గరికి వెళ్ళి చూపించేసి దాన్ని కరెక్షన్ చేయించుకోండి. కరెక్షన్ చేయించుకున్న తర్వాత మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. సో నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఏమని చూద్దాం? ఇది శనగ, నగరం, శకటం. మళ్ళీ ఇక్కడ ఇచ్చారు, దీన్ని చూసుకుంటూ మళ్ళీ మనం ఇక్కడ రాసేద్దాం. ఓకే, ఈ రెండు లైన్లలో మాత్రమే రాయాలి. నేను ఎక్కడ రాస్తున్నానో అక్కడే రాయాలి, వేరే చోట రాయొద్దు మీరు. శా నా గా శనగ, ఈ రెండు లైన్లలో మాత్రమే రాయాలన్నమాట. శా నా గా శనగ, శా నా గా శనగ, నా గా రం, నగరం. నా గా రం, నగరం. నా గా రం, నగరం. శా
టమ్ సకటం స క టం సకటం స క టం సకటం. ఇప్పుడు అందరు రాశారు కదా, రాసేసి దీన్ని మళ్ళీ కరెక్షన్ చేయించుకోండి, కరెక్షన్ చేయించుకొని టీచర్ దగ్గరకి. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఈ బొమ్మలో చూసి కింది కాలంలో సరైన పదాలు రాయాలి. పాప వేలికి డాష్ ఉంది. పాప వేలికి ఏమున్నది ఇక్కడ మనం ఏనాలి ఇక్కడ? వెరీ గుడ్. పాప వేలికి ఏముంది? ఉంగరం. నాకు డాష్ ఇష్టం. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, ఏమి ఇష్టము? శనగ. ఇది ఇలా రాయాలి, పాప వేలికి ఉంగరం ఉన్నది, నాకు శనగలు ఇష్టం. రైట్. ఇది రాసి మీరు కరెక్షన్ చేయించుకోండి. నెక్స్ట్ గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. ఈ గళ్ళలోని అక్షరాలతో మనం పదాలు రాయాలంట. రైట్. ఇక్కడ మనకు తెలుసు కదా అక్షరాలు, ఫస్ట్ది క ల శం కలశం. త లా ఉంది, ఓకే. త లా తల. ఆట ఉంది కదా, ఈ రెండు చూసినట్టయితే ఇది ఇది ఆట. ఆ ట ఆట, ఓకే. త ఉంది కదా, తబలా రాయొచ్చు కదా మీకు, త బా ల తబలా. జ ల జ జల జ జ ల జ జల జ. రైట్. ఇంకా ఏముంది మనకి? క ల కల. ఇక్కడ చూడండి గ ఉంది కదా, గమ్ ఉంది. నగరం నగరం నా గ రం నగరం. ఈ పాట ఏంటి? శనగ ఉంది కదా, శ నా గ శనగ నా గ నగ. ఇంకా ఏంటి? శ రం శ ర సున్నాం శరం. సో ఈ విధంగా ఇవే కాకుండా మీకు వేరే ఏది వచ్చినా సరే అలాగే రాసుకోవచ్చు. సో రైట్, ఇదంతా ఒకసారి నింపేసి మళ్ళీ టీచర్ దగ్గరికి వెళ్ళి చూపించండి. నెక్స్ట్ ఏంటో చూద్దాం. నీకు తెలిసిన అక్షరాలు, ఈ అక్షరాలకు చెందిన గడులలో తెలిసిన పదాలు రాయండి. మీకు తెలిసినటువంటి పదాలు ఈ గడులలో రాయాలి. ఇప్పుడు శ ఉంది, శకి ఏ రాస్తాం? శనగ. శరం కలశం కలశం. ఇక్కడ నా గ నగ నగరం, ఓకే. గ గ రం గరం. మనం రాసుకున్నాం కదా గమ్ ప గం ప. రైట్. గంగా గం గ గంగా. ఇంకా ఏం రాసుకున్నాం మనం? మీకు తెలిసినటువంటి పదాలు గా మీద ఏమున్నాయి అనేది రాయాలి. రైట్. రాసుకోవచ్చు కదా, జా రాసిన మనం కంజర్లో జ ల గ జలగా. రైట్. ఇవి రాసాయి. ఇక్కడ మళ్ళీ మనం శనగ కూడా రాయొచ్చు. శ నా గ నా మీద వచ్చేసింది కదా శనగ. ఇవి రాసేసి లేదా ఇంకో కొత్త పదాలు రాసేసి మీరు నెక్స్ట్ మీ టీచర్ చూపించేసేయండి. నెక్స్ట్ చూద్దాం కలశం. ఈ బొమ్మను చూసి గీసి దానికి రంగులు వేయాలంటే బొమ్మ గీసేయండి. దీన్ని చూసుకుంటూ మీరు చక్కగా బొమ్మ గీసేస్తారు కదా, ఇలా గీసి దానికి ఇంకొక రౌండ్ ఇలా గీసేసి ఇలా ఉంది దానికి ఇలా గీస్తాం మనం. ఇలా గుండ్రంగా గీసేసి మీరు మంచి గీయండి, గుండ్రంగా నాకు వంకరపోతుంది. రైట్. మీరు చక్కగా ఇలా గీసేసుకొని ఈ మధ్యలో ఎక్స్ట్రా లైన్ చెడిపేసేయండి మీరు. ఓకే. ఇక్కడ మనం కొబ్బరికాయ పెడతాం అనమాట. సో ఈ కొబ్బరికాయ అనేది మనకి ఇంపార్టెంట్, దీన్ని కలశం అని పిలుస్తూ ఉంటాం. సో మనకి ఒక ఆకులు
ఇలా ఆకేసేసి ఇలా గీతలు గీసేయాలి, సరేనా? కొబ్బరికాయ జుట్టు అన్నమాట. సో ఇది మనకు కలశం, ఇలా చిన్న చిన్న గీతలు గీసేసుకుంటే సరిపోతుంది. సో దీనికి రంగులు కూడా వేయండి, మీరు చక్కగా రంగులు వేస్తారంట కదా. రైట్, వెరీ గుడ్. సో ఇది మనకు ఈ పాఠం ఇంతటితో అయిపోయింది. రైట్, మనం రేపు అనప అనేటువంటి పాఠం మొదలుపెట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.